నమస్కారం, జీటీపీఎల్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కొడంగల్లో చెల్లని నువ్వు, కామారెడ్డిలో చెల్లుతావా? మాచారెడ్డి మండలంలో గజ్యానాయక్ తాండాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై రాష్ట్ర మంత్రి వేముల సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రానున్న శాసనసభ ఎన్నికల్లో బూత్ కార్యకర్తలదే కీలక బాధ్యత. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన అర్బన్ ఎమ్మెల్యే విదాల. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరిక. అంకాపూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు. ముదిరాజుల సంక్షేమాన్ని బీఆర్ఎస్ కోట్లాది నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాయి. నిచ్చిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రానున్న ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీకే పోటీ. బోధన్ నవిపేట మండలాల్లో ఎమ్మెల్యే షకీల్ అమీర్ విస్తృత పర్యటన. దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్, అభినవ చాణక్య సీఎం కేసీఆర్. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీలక ఉపన్యాసం చేసిన ఎమ్మెల్సీ కవిత. పోలింగ్ విధులపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. పీఓ ఏపీఓల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రెండున జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి. వేల్పూర్ ఎక్స్ రోడ్లోని స్పైస్ పార్కులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి. బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానంటున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. కొడంగల్లో చెల్లని నువ్వు, కామారెడ్డిలో చెల్లుతావా అని మంత్రి ప్రశ్నించారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానంటున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. కొడంగల్లో చెల్లని నువ్వు, కామారెడ్డిలో చెల్లుతావా అని మంత్రి ప్రశ్నించారు. మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండలో ఏర్పాటు చేసిన రామారెడ్డి మాచారెడ్డి మండలాల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ప్రతిపక్షాల ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. కామారెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది. రాష్ట్రం మొత్తం కామారెడ్డి వైపు చూస్తుంది. గంప గోవర్ధన్ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కామారెడ్డి నుండి పోటీ చేయాలి. కొడంగల్లో చెల్లని నువ్వు, కామారెడ్డిలో చెల్లుతావా అని మంత్రి ప్రశ్నించారు. వాళ్ళ అమ్మగారి ఊరు బీవీపేట మండలం పోసాన్పల్లి అని అక్కడికి పోతుండా, లేదా కామారెడ్డిలో ఏదైనా కొత్త ఆలోచనతో కొత్త కార్యాచరణతో పోతున్నాడా అని టీవీలలో పేపర్లలో రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ లాంటి నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు, ప్రజల ఆశీర్వాదంతో ఎక్కడి నుంచైనా గెలవగలిగిన అభిమానులు కార్యకర్తలు ఉన్న నాయకుడు. కానీ కేసీఆర్ గారు ఇక్కడికి రావడానికి ఉన్నది ఒకే ఒక్క కారణం. ఆ కారణం ఏంటి అంటే, మీ గౌరవ ఎమ్మెల్యే గారు గంపా గోవర్ధన్ గారు స్వయంగా అన్నా.
బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కి బీజేపీకి పోటీ అని, కాంగ్రెస్ సచ్చిన శవం లాంటిదని, జిల్లాలో కాంగ్రెస్ టికెట్లన్నీ రెడ్డి సామాజిక వర్గానికే, నా బడుగు బలహీన వర్గాలు కనబడట్లేదా అని ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరుణంలో రాజకీయ పార్టీల మాటల తోటాలు పేలుతున్నాయి. నవిపేట్ మండల కేంద్రంలోని పురవీధులగుండ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే షకీల్ భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండల కేంద్రంలో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రగా సభాస్థలానికి చేరుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే షకీల్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకి పోటీ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్లన్నీ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం ఎందుకని, కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాలు కనబడట్లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్కి దమ్ముంటే బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీలో 50-50 నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహరావు, ఎంపీపీ సంగం శ్రీనివాస్, నవిపేట్ సర్పంచ్ ఆసోల శ్రీనివాస్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నవిపేట్ మండలంలో మా గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సొసైటీ చైర్మన్లు, గౌరవ ZPTC గారు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవనీయులు అయిన మా మండల అధ్యక్షులు నరసింహరావు గారు, వీరి అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వేలాది మంది నవిపేట్ మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలి రావడం జరిగింది. మళ్ళా అన్నా మేము మీకు ఆశీర్వాదిస్తూ ఉన్నాం, మనం భారీ మెజారిటీతోని గెలవబోతా ఉన్నామని అందరు కూడా ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి అనేక మంది వేలాది మంది వచ్చి ఇక్కడ ఆశీర్వదించడం జరిగింది. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రభుత్వ పిలుపు మేరకు రాష్ట్రీయ ఏకతా దివాస్ కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశానుసారంగా నేడు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ జయరాం, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి గిరిరాజు ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిసిఆర్బి ఏసీపీ రవీందర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్, ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఐటీ కోర్ టీమ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఎనలేని సంక్షేమ పథకాలకు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరుతున్నారు. ఆర్మూర్ మండలంలో అంకపూర్లో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో పలు గ్రామాలకు చెందిన యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాలలో ఎనలేని సంక్షేమ పథకాలు రాష్ట్రానికి వచ్చాయని, యువత కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఉన్నారు. గతంలో మహాలక్ష్మి కాలనీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలనీ రూపురేఖలే మారిపోయాయని, కాలనీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు కాలనీ సమైక్య కమిటీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి కాలనీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యేకు కాలనీ వాసులు ఘన స్వాగతం చెప్పి కాలనీ అన్ని విధాల అభివృద్ధి చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ మహాలక్ష్మి కాలనీకి రూపురేఖలు మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. గత పాలకుల హయాంలో అసలు ఆర్మూర్ పట్టణం ఎలా ఉండేదో, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్మూర్ పట్టణం ఏ విధంగా తయారు చేశాము, కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు చూసి నేర్చుకోవాలన్నారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే ఆర్మూర్ని అభివృద్ధి పథంలో ముందుంచుతానన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ముదిరాజ్ కులస్తుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కోట్లాది నిధులు మంజూరు చేశారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
నేడు డిచ్చిపల్లి మండలం నడిపల్లి శివారులో గల జీ కన్వెన్షన్ ఫంక్షన్లో ఏర్పాటు చేసిన మచ్చ శ్రీనివాస్ అధ్యక్షతన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోర్ధన్ మాట్లాడుతూ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముదిరాజ్ సంక్షేమానికి 4,70,00,000 నిధులతో ముదిరాజ్ సంక్షేమానికి కమ్యూనిటీ హాల్స్, పెద్దమ్మ తల్లి దేవాలయాలు, వాటి కోసం ప్రహరీ గోడలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నిర్మాణం జరిగాయని పేర్కొన్నారు. చేపల ఎగుమతిలో తెలంగాణ అగ్రభాగాన్ని నిలిచిందన్నారు. 40 సంవత్సరాల నుండి రాజకీయంలో వస్తున్నడానికి కారణం అన్ని వర్గాల ప్రజలే కారణం. మీరైన బలం బలగం, మీరు చూపే ప్రేమ ఆదరణ వల్లే 40 సంవత్సరాల నుండి రాజకీయంలో సాగుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఏడ్చే మగవాణ్ణి అస్సలకే నమ్మవద్దని, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కళ్ళబొల్లి మాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముదిరాజ్ కులస్తుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడమే కాకుండా వారికి సబ్సిడీపై వాహనాలను అందించి ప్రోత్సహించినట్లు తెలిపారు. దీంతో తెలంగాణ చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ పార్టీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ విజీ గంగాధర్ గౌడ్, లల్లు ముదిరాజ్, జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు, తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షులు, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ పాల్గొన్నారు. నా ఇల్లు అమ్ముకున్నా, నా బంగ్లా అమ్ముకున్నా, అప్పుడైనా తిరిగిన వ్యాపారం, అది వ్యాపారం చేసుకోవాలి. ప్రస్తుత శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫెలిసిటేషన్ సెంటర్లు, పీఓలు, ఏపీఓలకు అందిస్తున్న హ్యాండ్బిక్, ఇతర పోలింగ్ సామాగ్రిని పరిశీలించి అందరికీ పంపిణీ జరిగేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పీఓలు, ఏపీఓలను ఉద్దేశించి కలెక్టర్ కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాల పై పరిపూర్ణమైన అవగాహనను ఏర్పరచుకోవాలని, ఇది వరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధులకు సంబంధించిన నియమ నిబంధనలతో కూడిన పూర్తి మెటీరియల్ను అందించడం జరిగిందని, జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తే ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండదన్నారు. పోలింగ్ సిబ్బందికి సర్వీస్ ఓటరు కింద ఫారం 12D ఇవ్వడం జరుగుతుందని, మలివిడత శిక్షణ తరగతులకు హాజరయ్యే సమయంలో వాటిని అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ కె రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణేష్ బిగాల 26-7 డివిజన్లలో కోటగల్లి, దోబిగల్లి, చంద్రనగర్, రోటరీ నగర్, వివేకానంద కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలని, నిజామాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓటు అభ్యర్థించారు. నిజామాబాద్ నగరంలో వచ్చే జనరేషన్ కోసం ప్రతిష్టాత్మకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అండర్ డ్రైనేజ్ కనెక్షన్ ఉచితంగా ప్రతి ఇంటికి అందిస్తామని తెలిపారు. గతంలో చిన్నపాటి వర్షం పడితే ఎల్లమ్మగుట్ట రైల్వే కమాండ్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యేది. రైల్వే కమాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించి నగర ప్రజలకు ట్రాఫిక్
బాధితుల నుండి విముక్తి కల్పించామన్నారు. నాల్కల్ రోడ్డుని బీటీ రోడ్డు వేసి విశాలంగా మార్చామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు మంచినీరు ఇచ్చామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అందించామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రేషన్ షాపులో సన్న బియ్యం 400 రూపాయలకే వంట గ్యాస్ ఇస్తామన్నారు. నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం రావాలన్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, బీఆర్ఎస్ పార్టీ నగరాధ్యక్షులు శిల్పరాజు, మాజీ కార్పొరేటర్ శిల్ప సువర్ణ, 7వ డివిజన్ నాయకులు కంచల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మేనిఫెస్టో ప్రతి ఇంటికి తీసుకెళ్లే బాధ్యత బూత్ కార్యకర్తలదని అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణేష్ బిగాల వైస్రాయ్ గార్డెన్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బూత్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ, ఎన్నికలలో బూత్ కార్యకర్తలది కీలక పాత్ర. బూత్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళండి. ముఖ్యమంత్రి కేసీఆర్కి మద్దతునిస్తూ సైనికులుగా పనిచేయండి. నిజామాబాద్ నగరం జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బూత్ కార్యకర్తలనే అన్నారు. నిజామాబాద్ నగరంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరగని అభివృద్ధి కేవలం 9 సంవత్సరాలలో జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాము. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తామన్నారు. పెయింటింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, చాలా అందంగా తీర్చిదిద్దాం. దాని తర్వాత మున్సిపల్ ఆఫీస్ పోయినాం. మున్సిపల్ ఆఫీస్ పోతే మెట్లెక్కుంటే మన రామన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏముందో ఆయనకు అంతా కొట్టిన పెయింటింగ్ మెట్లెక్కుంటే గణేష్ భాయ్ ఏది పై 5-స్టార్ హోటల్ పెట్టామన్నాడు. మీ మున్సిపల్ ఆఫీస్ 5-స్టార్ హోటల్ దాకా పెట్టామన్నాడు. మళ్ళీ దాని తర్వాత కౌన్సిల్ ఆఫ్ పోయినాం. ఆర్ఎంపీ శాఖ మంత్రి మన ప్రశాంత్ రెడ్డి గారు ఉంటే, ప్రశాంత్ భాయ్ ఇది అసెంబ్లీ కంటే చాలా బాగుంది కదా, చాలా గొప్ప ఉంది అని మీ అందరికీ అది చూసి అనుకో. ఇక నేను కార్పొరేటర్ కావాలా, నేను కార్పొరేటర్ కావాలనుకుంటున్నట్లయితే చేస్తాను. బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి రాజీనగర్ తండా ఉట్టపల్లి, అందాపూర్ ఏరాచపల్లి ప్రచారం కోసం గ్రామాలకు వెళ్లే సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రికెట్ ఆడే క్రీడాకారులను కలిశారు. అక్కడ పరిస్థితులను తెలుసుకుని ఆ గ్రౌండ్కి కావాల్సిన సదుపాయాలను క్రీడాకారులు చెప్పడం, ఆ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తీరుస్తానని, గ్రౌండ్కి ఫెన్సింగ్ గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్కి డ్రైనేజ్ సిస్టమ్ కల్పిస్తానని అక్కడ హామీ ఇవ్వడం, క్రీడాకారులకు హామీ ఇచ్చారు. అలాగే క్రీడాకారులతో కొంతసేపు ముచ్చటించి వారితో క్రికెట్ ఆడారు. అలాగే అక్కడ యువకులకు చదువుతూ క్రీడలు ఆడి తమ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు పెంచాలని, దేశ ప్రతిష్టలు పెంచాలని చెప్పడం జరిగింది. అందులో పాల్గొన్న వారు తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రటరీ తాహిర్ బాయ్, టౌన్ ప్రెసిడెంట్ పాషా, మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. మన బాధలు తెలంగాణ వస్తే బాగుంటుందని మనం పిల్లలు పెద్దలు అందరు చెప్పినాక సోనియా గాంధీ గారు ఇస్తే, ఈ పుణ్యాత్ములు 10 సంవత్సరాల నుంచి ఒక్క చదువుకున్న పిల్లడికి ఉద్యోగాలు లేవు, ఏమి ఇవ్వలేదు, ఉద్యోగాలు లేవు, ఒక టీచర్ ఉద్యోగాలు లేవు, ఒక ఫ్యాక్టరీ బంద్ చేసే పుణ్యాత్ముడు నడిచే షుగర్ ఫ్యాక్టరీని బంద్ చేసే మన గరీబులు ఇప్పుడు పట్టాలు ఆపేసే తరుణి ఆయన సొంతకు ధరణి పెట్టుకున్నాడు హైదరాబాద్ భూములు అమ్ముకోవడానికి. భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్ దిక్సూచి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ శాంతి సామరస్యానికి ప్రతీక అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మత కల్లోలం కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు కాదని, అది మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోందని, అన్ని రంగాల్లో తెలంగాణను సీఎం కేసీఆర్ అగ్రగామిగా నిలిపారని వివరించారు.
చేశారు. కేసీఆర్తో సఫలమైందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సుదీర్ఘ పోరాటం సాగిందని, చివరికి 2001లో సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. దాంతో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని వివరించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలు ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉండేదని ప్రస్తావించారు. 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండేదని, విద్యుత్ లేక పరిశ్రమలను వారంలో 2 రోజుల పాటు మూసివేసేవారని, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సమూల్యమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారని స్పష్టం చేశారు. విద్యుత్ మిగులు సాధించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 2వ స్థానానికి చేరిందన్నారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. నమస్తే. జై తెలంగాణ. అందరికీ నమస్తే. ఐ థ్యాంక్ ప్రొఫెసర్ సంజయ్ జైన్ జీ అండ్ సన్నం ఫర్ ఫెసిలిటేటింగ్ దిస్ ఈవెంట్. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్. ఇట్స్ అన్ ఆనర్ ఇన్ ఫ్యాక్ట్ టు బీ ఏబుల్ టు టాక్ అబౌట్ మై స్టేట్ ఇన్ అ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఆక్స్ఫర్డ్, especially in a department where developmental economics is discussed of the various nations. So I'm very happy to be here to be presenting today. And as all of us know, Oxford is a very age-old institute, which is an institution which is reputed across the world for its research. And very happy to be here because when I speak about Telangana, when I speak about development, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీల్లో 11,57,000 నగదును స్వాధీనపరుచుకున్నట్లు టౌన్ సీఐ నరహరి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ జయరాం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణ సీఐ నరహరి, 2వ పట్టణ ఎస్ఐ అశోక్, సిబ్బంది రామకృష్ణ, లక్ష్మణ్లు కలిసి వర్ణీ చౌరస్తా శివాజీనగర్ యందు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి షేక్ ఫిరోజ్ బ్యాగ్ యందు కొంత నగదు పట్టుకుని వస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి బ్యాగును ఇద్దరు పంచల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా అందులో 11,56,480 రూపాయలు ఎటువంటి లెక్క పత్రాలు లేకుండా ఉన్నందున పంచుల సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకుని ఐటీ డిపార్ట్మెంట్ వారికి అప్పగించారు. అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పనిచేయాలని మండల పర్యవేక్షకురాలు వినోద సూచించారు. మంగళవారం మండల సెక్టర్ సమావేశం బాపునగర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాలకు సరఫరా అయ్యే ఆరోగ్యలక్ష్మి, బాలామృతం, గుడ్లు తదితరాలను పిల్లలకు, బాలింతల్లో, గర్భవతులకు అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. సమయపాలన పాటించి తదనుగుణంగా కేంద్రాల నిర్వహణ బాగుండాలన్నారు. ఉన్నతాధికారులు సూచించిన విధంగా రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ప్రతిరోజు పిల్లల నమోదు, కేంద్రాలకు వచ్చే బాలింతల్లో గర్భవతుల అన్నం సక్రమంగా పెట్టాలని అన్నారు. ఈరోజు బాపునగర్లో పెడపల్లి మండల అంగన్వాడీ టీచర్స్కి సెక్టార్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రీ స్కూల్ కార్యక్రమాలు, ఈ నెలలో నిర్వహించవలసిన ప్రీ స్కూల్ కార్యక్రమాల గురించి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం. ఐకేపీ ఆధ్వర్యంలో రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇన్ఛార్జ్ ఏపీఎం ప్రారంభించారు. మండలంతో పాటు తాడ్బోర్గం, అంబేద్కర్ నగర్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇన్ఛార్జ్ ఏపీఎం భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఏ రకానికి 2,203 రూపాయలు, కామన్ రకానికి 2,183 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధరను కేటాయించడం జరిగిందని, కావున రైతులు మంచి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చు ప్రభుత్వ మద్దతు ధరను పొందాలన్నారు. పలు గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్, ఐకేపీ సిబ్బంది కృష్ణ, శివకుమార్, రాజయ్య, తస్లిం పాల్గొన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలోని దండి అంబేద్కర్ నగర్ బోర్గం సెంటర్లను ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. రైతులు అర్గాలం పండించిన పంటలకు మద్దతు ధరగా 2,203 రూపాయలు. బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎడపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.
బారాస పార్టీని వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి షకిల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలో బారాస శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ భారత మేనిఫెస్టోలో ఓటర్లకు వివరించారు. నాయకులు ఎల్లయ్య యాదవ్, సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్ తదితరులు ఉన్నారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామ ఉప సర్పంచ్ హైమద్ పాషా సొంత గుట్టుకి చేరారు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ హైమద్ పాషా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు మాక్లూర్ మండలం రామచంద్రపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది యువకులు, పెర్కిట్కు చెందిన వెంకటేష్ గౌడ్, ఆయన అనుచరులు, సుర్బిర్యాల్ గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు, ఎస్ఎస్కే సర్వసమాజ సభ్యులు, మాక్లూర్ మండల రామచంద్రపల్లి గ్రామానికి చెందిన 200 మందికి పైగా బీజేపీ యువకులు బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి సారథి జీవన్ అన్నకు అండగా నిలవాలని తామంతా బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు స్పష్టం చేశారు. ఆర్మూర్ అంకాపూర్లోని జీవన్ రెడ్డి నివాసంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన, హైమద్ పాషా తదితరులకు పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కడుపులో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ సమాజమే సీఎం కేసీఆర్ కుటుంబం అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు దోపిడీ శక్తుల కవలపిల్లలు. ఆ రెండు పార్టీలకు పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకంత ద్వేషం? కాంగ్రెస్ బీజేపీలది అవినీతి అక్రమాల చరిత్ర. దొందు దొందే అభివృద్ధి నిరోధక పార్టీలు. అబద్ధాలు విష ప్రచారంతో ఎన్ని డ్రామాలాడినా ఈ రెండు జాతీయ పార్టీలకు సింగిల్ డిజిటే గతి. తెలంగాణ గడ్డ అభివృద్ధికి అడ్డ. అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ ఒక విప్లవాన్ని సృష్టించారు. రాష్ట్రీయ ఏకతా దివస్ను పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, కలెక్టర్, అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి అంకిత భావంతో కృషి చేస్తానని, తోటి వారందరిలో ఈ భావనను పెంపొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతతో దేశానికి సమకూడిన అంతర్గత భద్రతను పటిష్టపరిచేందుకు తోడ్పాటును అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారిని ఎన్ పద్మ, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో నవంబర్ 2 జరిగే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బాల్కొండ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఎంపీపీ లావణ్య లింగగౌడ్ మండల నాయకులతో కలిసి మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. వేల్పూర్ ఎక్స్ రోడ్డు పక్కన స్పైస్ పార్కులో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని, 2 సభ ప్రారంభమవుతుందని వారు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు, రైతులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సభ్యులు ఆకుల నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గురుడు కాపుల ఆశీర్వాదం, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల దీవెనలతో 2 ఎమ్మెల్యేగా గెలుపొందిన తనను 3వసారి ఆశీర్వదిస్తే ఎనలేని అభివృద్ధి చేసి చూపుతానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో గల గురుడు రెడ్డి సంఘంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గురుడు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హాజరైన గురుడు కాపులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో 2 ప్రతి గురుడు కాపు సంఘాల సభ్యుల ఆశీర్వాదంతోనే తాను 2 ఎమ్మెల్యేగా గెలుపొందానని, 3వసారి మరోసారి ఆశీర్వదిస్తే ఎనలేని అభివృద్ధి చేసి చూపుతానని చెప్పారు. అలాగే గురుడు కాపుల అభ్యున్నతికి ఫంక్షన్ హాల్ నిర్మాణం, గతంలో స్థలాలను కూడా కేటాయించి వారికి అండదండగా నిలిచామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సుపరిపాలనలో అన్ని కుల సంఘాలకు ఎంతో మేలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తనుజారెడ్డి, ఆర్మూర్, జక్రాన్పల్లి మండల గురుడు కాపులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. చాటప్పుల కరెంట్ షాక్ అంతా తెలియదు,
మళ్ళా వచ్చినప్పుడు లారీ గుద్దా బస్సు గుద్దా తెలది రాత్రంతా తోటల తిరిగి మార్గం పాటించేది ఈ బిడ్డలు రైతు బిడ్డలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అట్లాంటిది మన బిడ్డలకు అట్లాంటి ఇబ్బంది ఉండద్దు. 24 గంటలు రైతులు వద్దన్నంత వరకు కరెంట్ ఇస్తాం. రైతులు సంతోషంగా ఉండాలి. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు. అట్లాంటిది మాక్లూర్ మండలం ఉడ్డెట్పల్లి గ్రామంలో వీడీసీ గౌడ్ కులస్తులు కలిసి ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శనివారం నుంచి గ్రామంలో పండుగ జరుపుకుంటున్న గ్రామస్తులు ఈరోజు ఎల్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ముత్యంపేట్కు చెందిన బైన్ల కులస్తులు చేసిన పూజలు నృత్యాలు గ్రామస్తులను అలరించాయి. సోమవారం రాత్రి గ్రామం నుండి ఎల్లమ్మ గుడి వరకు బోనాలు తీశారు. ఈరోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేశారు. గ్రామం నుండి మహిళలు అధిక సంఖ్యలో ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి హాజరయ్యారు. ఎల్లమ్మ తల్లి గ్రామం ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు చిరంజీవి, క్యాషియర్ అంశాన్ని సలీం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మామూరాల ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు మళ్ళా ఎల్లమ్మ తల్లి లగ్నం జరిగింది. నాగవేలి కూడా జరిగింది. ఊరు సహకారంతో ఊరు విలేజ్ కమిటీ పెద్ద మనసు అర్బన్ ఎమ్మెల్యే బిగాల సమక్షంలో గోల్ అన్మాన్ వైశ్య సంఘం అధ్యక్షుడు జెండా బాలాజీ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చిన్న గంగారం బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో గోల్ అన్మాన్ వైశ్య సంఘం అధ్యక్షులు జెండా బాలాజీ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చిన్న గంగారం సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గోల్ అన్మాన్ వైశ్య సంఘం సెక్రటరీ తోట ఆంజనేయులు, సభ్యులు దొడ్ల శ్రీనివాస్, బొంపల్లి రాజేందర్, సంతోషి సాయిబాబా, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ మాదని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్లో 2వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు భీమ్గల్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయండిని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దునకంటి నర్సయ్య తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణ కేంద్రంలో మంగళవారం నాడు స్థానిక భారసా పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ సభ గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ వేల్పూర్లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని, మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఓటు వేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ప్రతి గ్రామం నుంచి ప్రజలు వచ్చి పాల్గొనాలని ఆయన అన్నారు. ప్రశాంత్ అన్న చేసిన అభివృద్ధి తెలిపేలా ప్రజల బలం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మోయిజ్, మున్సిపల్ చైర్మన్ కన్న ప్రేమలత సురేందర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ స్పైస్ పార్క్లో బహిరంగ సభ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. మరి ఆ బహిరంగ సభను భీమ్గల్ మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజలను తరలి కావాలని గౌరవ మంత్రివర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారి తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరికొన్ని సంక్షిప్త వార్తలు. జీపీ కార్మికుల 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని మృతి చెందిన సులేమాన్ నగర్, చిక్కడపల్లి జీపీ కార్మికులు శంకర్, రాజు కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో గుడ్రూర్ ఎంపీడీఓ బాలగంగాధర్, ఎంపీఓ సాయిలుకు కార్మికులు విన్నతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నీసాబ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో 4 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. తలలో వెంట్రుకలు రాలకుండా ఉండేందుకు తులసి పత్రాలు లేత రావి చిగుళ్ళు నూరి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలుట తగ్గుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొడంగల్లో చెల్లని నువ్వు, కామారెడ్డిలో చెల్లుతావా,
మాచారెడ్డి మండలంలో గజ్యానాయక్ తాండాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై రాష్ట్ర మంత్రి వేముల సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రానున్న శాసనసభ ఎన్నికల్లో బూత్ కార్యకర్తలదే కీలక బాధ్యత. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, ఆర్మోన్ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరిక. అంకాపూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు. ముదిరాజుల సంక్షేమాన్ని బీఆర్ఎస్ కోట్లాది నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాయి. నిచ్చిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. రానున్న ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీకే పోటీ. బోధన్ నవిపేట మండలాల్లో ఎమ్మెల్యే షకీల్ అమీర్ విస్తృత పర్యటన. దేశానికి దిక్సూచి తెలంగాణ మోడల్, అభినవ చాణక్య సీఎం కేసీఆర్. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీలక ఉపన్యాసం చేసిన ఎమ్మెల్సీ కవిత. పోలింగ్ విధులపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. పీఓ ఏపీఓల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రెండున జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలి. వేల్పూర్ ఎక్స్ రోడ్లోని స్పైస్ పార్కులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి. బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించిన బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.